తెలుగుదేశం కానీ లేదంటే బీజేపీ కూటమి నడుస్తుంది, అలాగే వైసీపీ సింగిల్ గా వస్తుందని చెప్తున్నారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటారు ఈసారి? ఈసారి అయితే కూటమి తరఫున ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ 100% గెలిచే అవకాశం అయితే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన వాగ్దానాలు అన్ని డెవలప్మెంట్ అనేది ఆపేసి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని ఓట్లు అడగడం మాత్రమే సరిపోతుంది తప్ప ఈరోజు డెవలప్మెంట్ గురించి ఒక 10% కూడా ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు అలాగే ఎంపీ గారైనటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు ఈరోజు మరి ఏలూరుకి నిలబడిన సందర్భం చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలవరంకి నివాసితుల గురించి 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించి అలాగే ఏలూరు డెవలప్మెంట్ గురించి ఆయన చాలా ఆకాంక్షిస్తున్నారు. అన్ని విధాలా ఆయనకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అండదండగా కూటమి తరఫున మేము సపోర్ట్ ఉండి వారి విజయానికి తోడ్పాటుగా ఉండమని స్థానికంగా ఉన్నోళ్ళు ఇక్కడ ఏం చేశారన్న, లోకల్ అన్ లోకల్ పక్కన పెడితే స్థానికంగా ఉన్నోళ్ళు ఏం చేశారు, మన ఏలూరు ఎంపీ గారు అయిన ఆళ్ళ నాని గారు మన ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏం చేశారు? నాకు తెలిసి అంటే సార్ గారు చేసి మా బయటకు చెప్పింది అయితే సార్ ఏం చేశారనేది మా పబ్లిక్లోకి అయితే ఏమీ తెలియలేదన్న. పుట్ట మహేష్ గారు అంటావా, ఆయన స్థానికంగా కొంచెం చదువుకున్న వ్యక్తి, కొంచెం గౌరవంగా ఉన్న వ్యక్తి, కొంచెం ఏలూరు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏమైనా తీసుకొచ్చి కొంచెం ఇది చేస్తారని మాకు నమ్మకం కలిగింది. ఇంకొకసారి తెలుగుదేశానికి ఇద్దామని మాకు ఆధారం. ఎవరు గెలవచ్చున్నారు వాళ్ళిద్దరు కూడా? మహానుభావుడు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ 2 లక్షలు గెలుస్తున్నారండి. విజయబాబుడు చదువుకున్న సబ్జెక్ట్ ప్రిపరేషన్ పార్లమెంట్ జగన్ కొడగజీరాపు ఏ డెవలప్మెంట్ ఎదురేశారు. ఈయన బ్రహ్మాండమైన వర్క్రో పరమంతుడు ఈయన ఆశిస్తాడని ఈయన గెలుస్తాడని ప్రజలందరూ కోరుకున్నాడని పుట్ట మహేష్ 2 లక్షలు గెలుస్తారు సార్. అంటే అభివృద్ధి చేయగలరు అనుకున్నారు ఆయన, అంటే ఆయన ఈ సాఫ్ట్వేర్ అనుభవం కానీ లేదంటే ఏ రోజులో కంపెనీలు అంతా తీసుకొచ్చి పెట్టగలరు అనుకున్నారు? అసలు ఫుల్గా విద్యాభవన్ చదువుకున్న ఉద్యోగాలు వచ్చే మనిషి దొమ్మున్న ఎంపీ గారు దొమ్మున్న నాయుడు బ్రహ్మాండంగా జగలుతారు సార్.